హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వేద వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. ఈరోజు కూర వచ్చేసి కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. కోడిగుడ్డు పులుసు కూర నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లవర్స్ వచ్చి చిన్న అల్లం ముక్క, కొన్ని తెల్లవాయలండి, పొట్టు తీసేసుకొని దంచుకుందాం రోట్లో. పులుసుకు 6 గుడ్లు వేసినానమాట. ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. 10 నిమిషాలు గుడ్లు ఉడకబెట్టుకుందాము. కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలండి: 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి అండి. నేను ముందే మిక్సీ అడిచి పెట్టినానమాట. కొబ్బరి 1 స్పూన్, ధనియాల పొడి 4 ఎర్రగడ్డలు, 1/8 టమోటాలు అండి. ఇవన్నీ కట్ చేసుకుందాం అన్నమాట. ఇది కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దంచుకున్నాను రోట్లో అన్నమాట. టమోటాలు ముక్కలుగా కట్ చేసినాను, కొన్ని ఎర్రగడ్డలు అన్నమాట. ఇది ఇంకా తర్వాత వేసుకుందాము. ఒక గంట అండి నూనె నావాలన్నమాట. కొన్ని ఎర్రగడ్డలు, ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగా వేగాలన్నమాట. ఆ పక్క గుడ్లు ఉడికిపోయినాయండి, అవి కూడా కొన్ని ఆ వేడి నీళ్ళు వంచేసి చల్లనీళ్ళు వేసుకున్నామండి. తొందరగా ఒలుచుకోవచ్చు అన్నమాట గుడ్లు. ఎర్రగా వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపు వేయించుకోవాలండి నూనెలో. ఈ మసాలా అంతా వేసుకోవాలండి. మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటాలలో నీళ్ళు వేసుకోకుండా 1-10 నిమిషాలు మంట తగ్గించుకొని బాగా మగ్గేంత వరకు టమోటాలన్నీ వేగించుకోవాలండి. మసాలా అంతా అయిపోయింది. ఇప్పుడు టమోటాలు అన్నీ వేద్దాం. టమోటాలలో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మనము నీళ్ళు వేసుకోవద్దండి. లాస్ట్లో కొన్ని వేసుకోవాలన్నమాట. ఇవి బాగా మగ్గాలన్నమాట. తొక్కలు తొక్కలు లేకుండా బాగా మగ్గిపోవాలన్నమాట. అంతవరకు మంట తగ్గించుకొని వేయించుకోవాలండి. బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మగ్గిపోయిన టమాటాలన్నీ ఇక మొత్తం బాగా
నూనెలోనే మగ్గిపోయిందండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం, కొన్ని నీళ్ళు వేసుకున్నాం అన్నమాట. చూడండి లైట్గా పులుసు ఉండాలి కాబట్టి అందుకు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నానండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా ఉడికినాక గుడ్లు దాంట్లో వేసుకున్నాం అన్నమాట. వేయించుకున్నాము కొంచెం నూనె అండి. కొంచెం ఎర్రగా వేస్తున్నాం గుడ్లు. కూర అయితే అయ్యిందండి. ఈ గుడ్లు ఉన్నాయి కదా అవి వేసాము, వేయించుకుని ఇంటి పక్కన. కోడిగుడ్డు పులుసు అండి, కూర అయిందనమాట, అంతే అనమాట. టేస్ట్ బాగుంది అండి. నేను కొంచెం కారం తక్కువ వేసినాను అన్నమాట. చూడండి గుడ్డు ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్డు పులుసు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఏదైనా కారం కానీ ఏదైనా తక్కువ తినాలన్నమాట ఎండలు.
బాగా మాగిన టమాటాలు అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి. కోడిగుడ్డు పులుసు